మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పనికి అడ్డుగా మీద మీద ఏమైనా జరిగితే మనం ఏమంటాము ఏంట్రా ఇలా అవుతోంది అసలు ఈ పని అవుతుందా కాదా అని అనుకుంటాము ఇప్పుడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ కూడా అలాంటివే జరుగుతున్నాయి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అన్ని నెగిటివ్ థింగ్సే అయితే ఇందులో ఒకటి మాత్రం వర్షం దాన్ని అయితే మనం నెగిటివ్ అనలేం ఎందుకంటే క్రికెట్ మ్యాచ్లకు వర్షం అంతరాయం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది సో అలానే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ టూ డేస్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ కు వర్షం ప్రాబ్లం ఉంది టోటల్ గా మ్యాచ్ టూ డేస్ వాష్ అవుట్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు లేదా వర్షం పడ్డం మ్యాచ్ జరగడం ఈ విధంగా జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇక నెక్స్ట్ అతి పెద్దది ఏంటి అంటే ఈ మ్యాచ్ జరిగే రోజు కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు కొన్ని ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నారు దీంతో ఈ మ్యాచ్కు సెక్యూరిటీ ఇష్యూస్ రాబోతున్నాయి ఇప్పటికే ఇరవై మందిని అరెస్ట్ చేశారు ఈ ఇరవై మంది కూడా బంగ్లాదేశ్ టీం వాళ్ళు ఉన్న హోటల్ ముందు తిరుగుతూ ఉండడం ప్రొటెస్ట్లు చేయడం ఇలాంటివి చేయడం వల్ల అసలు ప్రొటెస్ట్లు ఎందుకు అంటే బంగ్లాదేశ్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా అక్కడ హిందూస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట దానికి వ్యతిరేకంగా ఇక్కడ బంగ్లాదేశ్ టీం ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది భావిస్తున్నారు సో దీని వల్ల చాలా ఎక్కువ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు సెక్యూరిటీని మొత్తం టైట్ చేస్తున్నారు సరే ఇది ఒకటైతే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఖాన్పూర్ గ్రౌండ్ లో ఒక స్టాండ్ కూలిపోయే స్టేజ్ లో ఉందట అవును స్టాండ్ అంటే తెలుసు కదా ప్రేక్షకులు మ్యాచ్ను చూస్తూ నిలబడి కూర్చోవడం చేస్తుంటారు కదా అలాంటి ఒక స్టాండ్ కనీసం ఒక పది ఇరవై మంది ఈ స్టాండ్ మీద ఎక్కినా కూడా ఆ స్టాండ్ తట్టుకునే స్టేజ్ లో లేదట ఇప్పటికి ఇప్పుడైతే దాన్ని రిపేర్ చేయలేరు సో దీని మీద కూడా ఏం చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సరే ఇదొకటేనా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఇంకొక న్యూస్ వచ్చిందనమాట అదేంటి అంటే ఫ్లడ్ లైట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కాన్పూర్ లో మామూలుగానే చూసాము అంటే కొన్ని ఇష్యూస్ అనమాట అదేంటి అంటే ఇక్కడ పొగ మంచు ఎక్కువగా ఉంటుంది ఈవినింగ్ అయితే అది గ్రౌండ్ ని మొత్తం కమ్మేస్తుంది అది చాలా కారణాల వల్ల మరి ముఖ్యంగా పొల్యూషన్ వల్ల కూడా సో ఈ కారణంగా ఈ ఫ్లడ్ లైట్ ఇష్యూ మరియు ఈ పొగ మంచు ఇష్యూ వల్ల మ్యాచ్ టోటల్ గా జరిగే అవకాశం ఉండదు అంటున్నారు అంటే అనుకున్న టైం కన్నా త్వరగా కంప్లీట్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా ఏదో ఒక ప్రాబ్లం అనేది బయటకు వస్తూనే ఉంది ఇండియా మరియు బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ కు ముందు అసలు ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి